போனே. இக்கடே உண்டு, இப்படி வச்தாம். Decision. ఏంటండి ఒక ట్రిప్ ఎల్లందుకు ఇంత డబ్బిచారా మనుషులు అవును పార్వతి మన బండిలో వెళ్ళటం వల్ల వాళ్ళకి ఏదో మంచి జరుగుంటుంది అందుకే సంతోషంగా ఇంత డబ్బిచ్చుంటారు ఏమోనండి కష్టపడకుండా వచ్చి నీ డబ్బు చూస్తుంటే నాకేదో అశుభంగా అనిపిస్తుంది ఈ డబ్బు వల్ల ఏం కష్టాలు వస్తాయో ఇన్స్పెక్టర్ ఇక్కడే ఆ డ్రైవర్ నేను చెప్పిన టాక్సీ నంబర్ సరిపోయింది కదా అవును ఆ నోట్లు కూడా చూడండి నేను మెన్షన్ చేసిన నంబర్లే ఉంటాయి ఇతను ఆ దుర్మార్గులు కలిసి వెళ్ళారు ఏంటి సార్ ఏంటి మీరు అనేది ఏమీ తెలియనట్టు నాటకమాడకు రాస్కెల్ నీ మనుషులు మా ఇంట్లోకి పంపి నా భార్యను చంపి నా డబ్బంతా దోచుకుని లేదు సార్ వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు వాళ్ళు నా టాక్సీ ఎక్కిన మనుషులు అంటే అవన్నీ కోర్టులో చెప్పుంది కానీ ముందు నిన్ను అరెస్ట్ చేస్తున్నాం మా ఆయనకి ఏ పాపం తెలియదు ఆయన పరాయి వాళ్ళ సంభాషించే మనిషి కాదు ఆయన మీద అన్యాయంగా నేరం మోపడండి బాబు గారు నారుమై చూడగానే ఎవరు దోషులో ఎవరు నిర్దోషులో తెలుసుకోగలరు నాకు నువ్వు చెప్తున్నావా నా కుటుంబాన్ని సర్వనాశం చేసిన వాడు జీవితాంతం జైల్లో మగ్గేటట్టు చేస్తాడు బాబు గారు మా ఆయన నిర్దోషి ఆయన మీద అన్యాయంగా నిన్న మోపకండి బాబు గారు ఆయన నిర్దోషి బాబు గారు హలో బాస్ ఇప్పుడే శివరామ్ ఇంటికి పోలీసులు వచ్చి వారికి బేడీలేసి తీసుకెళ్తున్నారు బాస్ డాక్టర్ గారు నాకేం కనపట్టలేదు డాక్టర్ గారు అంత చీకటిగా ఉంది అమ్మా బాబు హరే కృష్ణ అయ్యో కృష్ణ తొందరగా వచ్చే బాబు అలాగే చెల్లికి పట్టిన అన్నం పట్టుకొస్తానని వెళ్ళిన నా చిన్నారి బాబు ఆ సంఘటన కారణంగానే మాకు దూరం అయ్యాడు అమ్మా ఆ రోజు నిన్ను విడిచి వెళ్ళిపోయిన బాబు నేనేనమ్మా ఏమిటి అవునమ్మా నీ కృష్ణుని నేనేనమ్మా కృష్ణ అమ్మా బాబు 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 అమ్మా బాబు కృష్ణ నా బంగారు తండ్రి ఎన్ని సంవత్సరాలు అయిందిరా నిన్ను చూసి అమ్మా ఆ రోజు నిన్ను చెల్లిని వదిలి ఎక్కడైనా కాస్త అన్నం దొరుకుతుందని బయలుదేరి వెళ్ళాను ఆ తర్వాత ఏ తల్లి కన్నా బిడ్డవో చందమామలా ఉన్నావు బాబు అన్నం పెడుతున్న మీరు నాకు దేవతలాగా అనిపిస్తున్నారు
अमराजी कमराजी वेलो अयो इंदा प्रसाद अबावेन दब बागे तुम आस्पत्रि आधा कनपंचक दिक्कुलेनी वाड़ला ना तल्ली तन दग्गर तीसिंदी तम इंटिकी तीसुकेल्लिंदी बिड्डलेनी आ दंपतु नन्नु कन्न बिड्डला एंतो प्रेमगा चूसुकुन्नारु बाबू कृष्ण इंतकालं रायनुकुन्न आ देवुडिकी कास्तो कोस्तो मनसुंदनि इप्पुडु अर्थमैंदिरा माकु लेवनुकुन्न निन्नु ई विधंगा दग्गरकु चेर्चि तनु उन्नानु अनि निरूपिंचुकुन्नाडु इन्नेळ्ळु कन्न तल्लिकी नेनु दूरं अवडानिकि मगदिक्कु लेकुंडा अनाथल्लागा नुव्वु चेल्लि दीनंगा ब्रतकडानिकि నిర్దోషైన నాన్నగారిని దోషేనే ముద్ర వేయడానికి కారకులు ఎవరమ్మా ఎవరు అసలు హత్య చేసిన హంతకుడు ఎవరో నాకు తెలియదు బాబు కానీ నిందను మోపిన ఆ లాయర్ పేరు మాత్రం జగన్నాథం గుట్టిదాన్ని ఆ దుర్మార్గులు ఎక్కడ ఉన్నారో ఎలా తెలుసుకోగలను బాబు నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డగా నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను న్యాయవాదిగా న్యాయస్థానంలో మొదటిసారి అడుగుపెట్టి న్యాయవాది ముసుకులో ఉన్న ఆ మనిషి నిజ రూపాన్ని బయటపెడతా అంతే కాదమ్మా రాక్షసుడిలాగా దారుణమైన హత్య చేసి ఆ నేరాన్ని నాన్నగారి మీద తోసి తప్పించుకున్న అసలు హంతకుడు ఈ లోకంలో ఎక్కడున్నా పట్టుకొని ఉరికంబం ఎక్కించి తీరుతాను అమ్మ గొప్ప శుభవార్తమ్మ నేనేను అడుగించని ఆనందం అదృష్టం నాకు ఎదురయ్యాయమ్మ ఏంటి బాబు ఏం నువ్వు చెప్పేది అమ్మ నాకు జన్మనిచ్చిన తల్లిని తోడబొట్టిన చెల్లిని ఈ రోజు నేను కలిశానమ్మ నిజంగానా బాబు లేరు ఇక నీ బ్రతుకులోకి రారు అనుకున్న వాళ్ళు నిన్ను కలిశారంటే నిజంగా నువ్వు చాలా అదృష్టవంతుడివి నా అదృష్టానికి కారణం నువ్వు చేసిన పూజలేనమ్మా అమ్మా వాళ్ళ ఎవరో తెలుసా నేను ఒక రోజు ఒక అమ్మాయిని రక్షించి ఆమె తల్లిని కలుసుకున్నానని చెప్పాను చూడు వాళ్ళేనమ్మా నా తల్లి చెల్లెలు బాబు ఎంత కాలమైనా ఎంత దూరమైనా ఏనాటికి విడిపోనిది ఎప్పటికైనా కలిసేది రక్త సంబంధం ఒకటే బాబు దాని ముందు ఏ అనుబంధమైనా చిన్నదే అవుతుంది అమ్మా ना वाले कलमे कुटा जगह अन्यायम को हंतकड़ कारण अमायकड़ ना तंत्र दोषने मुद्र तो देश पट्टा बाबू अवनम्मा वाला जगह अन्यानी ना गुंडे ब्रद्दल वाला तिरी यानस घोषिस्टे बाबू नी गुंडे मंडे अग्निगुंडो ना अर्थम मुरली इन्े ना कल के रूप में न्यायवादी अय्या నీ వృత్తికి నువ్వు న్యాయం చేయాలంటే ముందు నీ వాళ్ళ జీవితాలను నాశనం చేసిన ఆ మనుషుల్ని చట్టంతో పట్టించు న్యాయస్థానంలో నిలబెట్టి వాళ్ళకి శిక్ష పడేటట్టు చూడు అవును బాబు ఒక ఆడదానిగా నీ తల్లి ఆవేదనను అర్థం చేసుకోగలను కట్టుకున్న వాడికి దూరం చేసి ఆమె జీవితంలో చీకటి నింపిన ఆ దుర్మార్గుడు ఎవరైనా సరే వాడిని ఊరికంబానికి ఎక్కించి తీరాలి అలా చేస్తానని నాకు మాట ఇవ్వు బాబు తప్పకుండానమ్మా నువ్వు కోరినట్టే మా కుటుంబానికి ద్రోహం చేసిన ఆ నేరస్తుడిని న్యాయమని ఆయుధంతో ధర్మయుద్ధం చేసి అంతం చేసి తీర్తానమ్మా ఏమండి నన్న న్యాయం చేయకండి నేను కొత్తగా పెళ్ళైందన్నండి సేజీ ఇదివరకలాగా మీకు ఎంత మంది అమ్మాయిలు కావాల్సితే అంత మందిని సప్లై చేస్తాం అవసరం వచ్చినప్పుడు కాంటాక్ట్ చేయండి బాస్ దీని మొగుని కూడా బంధించాం వాణ్ ఏం చేయమంటారు మన ఆచారం ప్రకారం తాళి తెంపాం అంటే మొగుడు చచ్చినట్టు లెక్క కనక వాణ్ణి ఇన్నేళ్ళైందమ్మా నీ ఒళ్ళోలా తల పెట్టుకొని కూర్చొని అవును బాబు ఆ పసితనంలోను నిద్రపోక మారం చేస్తుంటే ఇలాగే పడుకోబెట్టుకొని జోకొట్టేదాన్ని మళ్ళీ ఈనాటికి ఇంతవాడివైనా నాకు పసివాళ్ళనే అనిపిస్తున్నావురా అన్నయ్య కాఫీ తీసుకో అమ్మా ఆ ఇన్నేళ్ళు కన్న బిడ్డలా పెంచిన ఆ మృతమూర్తి నిన్ను చూడాలని ఎంతో ఆశపడుతుంది నువ్వు చెల్లి నాతో రావాలమ్మా తప్పకుండా వస్తాను బాబు నా బిడ్డని నాకంటే ఎక్కువగా పెంచి చదివించి ప్రయోజకుడిగా తీర్చిదిద్దిన ఆమె రుణం నేను ఎలాగూ తీర్చుకోలేను కనీసం ఆ దేవతకి చేతులెత్తి నమస్కరించి నా కృతజ్ఞత చెప్పుకోవాలి తప్పకుండా వస్తాను పద్మ సామాన్లన్నీ సర్దేసి మనం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోదాం అదేంటి బాబు సామాన్లన్నీ సర్దమంటున్నావెందుకు అవునమ్మా ఇక మీరెక్కడా నేను అక్కడ ఉండటం ఏమిటి అంతా కలిసే ఉందాం పైగా అక్కడ అమ్మ మరీ మరీ చెప్పింది మిమ్మల్ని తీసుకొచ్చేసేమని వదిలేనా అన్న వాళ్ళ మంచితనాన్ని ఆధారంగా తీసుకుని
మేం కూడా వచ్చి అక్కడ ఉంటాం బాగుండదు అలా అనొద్దమ్మా నన్ను పెంచిన ఆమె నుంచి దూరంగానూ వచ్చేలేను నన్ను కన్న నీకు దూరంగానూ ఉండలేను మీ ఇద్దరి నీడలోనే ఉండాలన్న ఆశ అందుకే నువ్వు నా వెంట రావాలమ్మా అది కాదు నాన్న నేను చెప్పేది ఈ ఒక్క విషయంలో నేను చెప్పేది నువ్వు వినాలమ్మా ఎంతో ఆప్యాయంగా మిమ్మల్ని ఆహ్వానించిన ఆమె మాట కాదన్న మీ ఇద్దరి దగ్గర ఉండాలన్న నా కోరిక నెరవేరదన్న నేను తట్టుకోలేను ప్లీజ్ అమ్మా నువ్వు వచ్చి తీరాలి అమ్మా అన్నయ్య అంతగా చెప్తున్నాడు కాదని తన బాధ పెట్టడం ఎందుకు మనం వెళ్దామమ్మా సరే బాబు ఇప్పుడు నేను కూడా నీకు దూరంగా ఉండలేను అలాగని ఆమె నుంచి నిన్ను దూరం చేయలేను నీ ఇష్ట ప్రకారమే కానీ నాకు తెలుసు మా అమ్మ నా మాట కాదందని